ఇప్పుడు కూడా మహిళలకు తగిన స్థానం ఇవ్వలేదు. మంత్రివర్గంలో మహిళలకి స్థానం కల్పిస్తా అని నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈసారైనా మహిళలు అధిక ఓట్లు వేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పట్టం కట్టబెట్టినటువంటి మహిళల్ని ఈ రాష్ట్రంలో సగం భాగం కలిగిన మహిళల్ని ఈసారి విస్తరణలో కూడా మంత్రివర్గాల మహిళలకు చోటు ఇవ్వకపోవటం చాలా బాధాకరం. చాలా ఈ సమాజం సిగ్గుపడతా ఉన్నారు మహిళలు. అందుకని చెప్పేసి రాష్ట్రం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా వెళుతున్నటువంటి కేసీఆర్ గారు మరొకసారి ఆలోచించి వెంటనే మంత్రివర్గంలో ఒక ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరికీ ఏదో 4-5 శాఖలను మహిళలకు అప్పగించాలని చెప్పేసి భారత జాతీయ మహిళా సమాఖ్య కౌన్సిల్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మహిళా కమిషన్ను కూడా ఏర్పాటు చేయాలి. ఆ పద్ధతుల్లో ఏర్పాటు చేయకపోతే మాత్రం చురుకైనటువంటి ఉద్యమాలు నడిపి మహిళల యొక్క సత్తా ఏందో నిరూపిస్తామని చెప్పేసి మహిళా సమాఖ్యకి మేము డిమాండ్ చేస్తాం. మహిళలకి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ సమాజంలో ఉన్న మహిళలకి ఏ కేటగిరీలో కూడా రక్షణ కల్పించడం లేదు. దానిపై ముందస్తు నిరాహార దీక్ష చేయడానికి సెమినార్లు నడపడానికి మేము ఇప్పుడు ఈ యొక్క సమావేశంలో నిర్ణయించబడతా ఉన్నాయి. భవిష్యత్తు కార్యక్రమాలు మాత్రం మహిళల యొక్క సత్తా ఏందో కేసీఆర్కి చూపిస్తామని చెప్పేసి ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కౌన్సిల్ నుంచి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత 4.5 సంవత్సరాలు కూడా కేసీఆర్ మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా 4.5 సంవత్సరాలు నడిపిండు. మళ్ళా అదే ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు కూడా మహిళలకి స్థానం కల్పించలేదు. మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, ఇది ప్రజల పాలన లేకుంటే నియంత పాలన? మహిళలంటే లెక్కలేదా నీకు? మహిళల స్థానం కల్పించాల్సిన అవసరం లేదా నీకు? మహిళలతో నువ్వు ఓట్లు వేయించుకొని ఇలా గద్దెనెక్కి మహిళల్ని చిన్న చూపు చూస్తా ఉన్నావు. ఖబర్దార్ కేసీఆర్ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి. కల్పించని పక్షంలో నీ అంతే చూసొస్తావు. నీ ప్రభుత్వం మీద పోరాటం సాధిస్తామని చెప్పిన సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.